Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tuts. Last video lo deadlock detection gurinchi chusam. Ee video lo deadlock prevention gurinchi clear and explain chestanu. Meer ekkadaina degree exams lo gaane, BTech exams lo gaane deadlock paina ilanti questions aithe adugutha untaru. Okay? Mari ikkada preventions ante enti? Ante deadlock raakunda undalante manam teesukovalsina precautions. Ante take medicine before disease. Covid kosam vaccine teesukuntunnam ante కోవిడ్ వస్తుందేమని చెప్పేసి వ్యాక్సిన్ తీసుకుంటున్నాం అంటే టేక్ మెడిసిన్ బిఫోర్ డిసీజ్ డిసీజ్ రాకముందే మెడిసిన్ తీసుకుంటున్నాం అట్లాగే ట్రాన్సాక్షన్లో డెడ్లాక్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సో వాటి గురించి చూద్దాం టెక్నిక్స్ టు కంట్రోల్ డెడ్లాక్ డెడ్లాక్ని కంట్రోల్ చేయాలంటే టెక్నిక్స్ ఏంటి ఫస్ట్ టెక్నిక్లో వచ్చేసి ఈ ఫోర్ కండిషన్స్ ట్రాన్సాక్షన్లో రాకపోతే మనకు డెడ్లాక్ అనేది రాదు అంటే ఈ ఫోర్ కండిషన్స్ రాకుండా చూసుకోవాలి ఈ ఫోర్లో మనకి ఏ ఒకటి వచ్చినా మనకు డెడ్లాక్ అనే సిచ్యువేషన్ ఉంటుంది ఓకే సో డెడ్లాక్ రాకుండా ఉండాలంటే ఈ ఫోర్ కండిషన్స్ రాకుండా చూసుకోవాలి ఓకే మరి ఆ కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ట్రాన్సాక్షన్ టీ వన్ అట్లాగే టీ టూ ఒక ట్రాన్సాక్షన్ ఉంది అనుకుందాం ఓకే ఇక్కడ టూ రీసోర్సెస్ ఉన్నాయి R1, R. ఓకే సో టీ వన్ ఆర్ వన్ రీసోర్స్ని లాక్ చేసుకుంది ఆర్ వన్ రీసోర్స్ని టీ వన్ లాక్ చేసి పెట్టుకొని ఆర్ టూ కోసం రిక్వెస్ట్ చేసింది బట్ ఆర్ టూ ఆర్ వన్ లాక్ చేసి పెట్టుకుంది అంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే జస్ట్ లైక్ ఏ ప్రింటర్ ప్రింటరు టూ ఆర్ మోర్ సిస్టమ్స్కి కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఎట్ ఏ టైంలో టూ సిస్టమ్స్ నుండి మనకు ప్రింట్ ఇచ్చినామనుకోండి అక్కడ ఏమవుతుంది ప్రాబ్లమ్ వస్తుంది ప్రింటరు ఏ డాక్యుమెంట్ని ఫస్ట్ ప్రింట్ చేయాలి టూ సిస్టమ్స్ నుండి వస్తా ఉన్నాయి డాక్యుమెంట్స్ సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక డాక్యుమెంట్ ప్రింట్ అయిన తర్వాత సెకండ్ డాక్యుమెంట్ ప్రింట్ అవ్వాలి ఓకే సో అటువంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి ఓకే ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు టీ వన్ రిక్వెస్ట్ టు అండ్ ఆర్ లాక్డ్ బై టీ టూ సో ఇటువంటి సిచ్యువేషన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాం ఓకే సో ఒక ట్రాన్సాక్షన్ ఆల్రెడీ లాక్ చేసి పెట్టుకుంది బట్ ఆ లాక్ చేసి పెట్టుకున్న రీసోర్స్ కోసం ఇంకో ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేస్తూ ఉంది ఇటువంటి సిచ్యువేషన్ని మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఓకే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి ట్రాన్సాక్షన్స్లో ఓకే సో ఇదొక ప్రికాషన్ అట్లాగే హోల్డ్ అండ్ వెయిట్ మరి హోల్డ్ అండ్ వెయిట్ అంటే ఇక్కడ కూడా సేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా టీ వన్ ట్రాన్సాక్షన్ టీ టూ ట్రాన్సాక్షన్ అట్లాగే ఆర్ వన్ రీసోర్స్ ఆర్ టూ రీసోర్స్ ఈ విధంగా ఉంది అనుకుందాం ఓకే సో ఆర్ వన్ రీసోర్స్ని టీ వన్ లాక్ చేసి పెట్టుకుంది ఆర్ టూ రీసోర్స్ని టీ టూ లాక్ చేసి పెట్టుకుంది ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే టీ వన్ ఆర్ వన్ని లాక్ చేసుకొని ఆర్ టూకి రిక్వెస్ట్ సెండ్ చేసింది ఆర్ టూ కోసం రిక్వెస్ట్ సెండ్ చేసింది బట్ ఆర్ టూని ఎవరు లాక్ చేసిండ్రు టీ టూ లాక్ చేసుకుంది టీ టూ లాక్ చేసుకొని ఆర్ వన్ రీసోర్స్ కోసం రిక్వెస్ట్ సెండ్ చేసింది అంటే ఇక్కడ ఏమైంది ఇక్కడనేమో హోల్డ్ హోల్డ్ చేసి పెట్టుకొని ఇక్కడ ఆర్ టూ కోసం వెయిట్ చేస్తాం ఇక్కడ చూడండి టీ టూ ఆర్ టూని హోల్డ్ చేసుకొని ఆర్ వన్ కోసం వెయిట్ చేస్తాం అంటే హోల్డ్ అండ్ వెయిట్ ఒక రీసోర్స్ని లాక్ చేసుకొని ఇంకో రీసోర్స్ కోసం వెయిట్ చేయడం ఓకే ఇటువంటి దాన్ని మనం హోల్డ్ అండ్ వెయిట్ అంటాం ఓకే సో ఇటువంటి సిచ్యువేషన్ కూడా ట్రాన్సాక్షన్లో రాకుండా చూసుకోవాలి ఓకే సో ఇలా రాకుండా చూసుకున్నట్లయితే మనకు డెడ్లాక్ సిచ్యువేషన్ రాదు ఓకే సో ఇది ఒక స్కీమ్ ఇది ఒక నెససరీ కండిషన్ అట్లాగే నో ప్రియంషన్ నో ప్రియంషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ట్రాన్సాక్షన్ వన్ రీసోర్స్ వన్ ఓకే ట్రాన్సాక్షన్ వన్ రీసోర్స్ని లాక్ చేసుకొని ఇక్కడ టీ వన్ ట్రాన్సాక్షన్ ఆర్ వన్ రీసోర్స్ని లాక్ చేసుకొని ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసింది అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది మరి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్ వన్ రీసోర్స్ని లాక్ రిలీజ్ చేయాలి బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే లాక్ రిలీజ్ చేయట్లేదు అట్లాగే పెట్టుకుంది ఓకే అటువంటి సిచ్యువేషన్ మనం నో ప్రియంప్షన్ అంటాం ఓకే సో ఇటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ట్రాన్సాక్షన్లో రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆర్ వన్ రీసోర్సు వేరే ట్రాన్సాక్షన్స్ కూడా రిక్వైర్డ్ ఉండొచ్చు వేరే కూడా షేర్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది సిచ్యువేషన్ కూడా రాకుండా చూసుకోవాలి నెక్స్ట్ వన్ సర్క్యులర్ వెయిట్ సర్క్యులర్ వెయిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా టీ వన్ ట్రాన్సాక్షన్ టీ టూ ట్రాన్సాక్షన్
T3 ట్రాన్సాక్షన్. ఒక 3 ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ T1 T2కు రిక్వెస్ట్ సెండ్ చేసింది, అంటే T2 దగ్గర ఉన్న రిసోర్స్ని అన్లాక్ చేయమని చెప్పేసి ఒక రిక్వెస్ట్ సెండ్ చేసింది. T2 T3కి రిక్వెస్ట్ సెండ్ చేసింది, T3 వచ్చేసి T1కి రిక్వెస్ట్ సెండ్ చేసింది. చూడండి ఇక్కడ ఏమవుతుందో, రిక్వెస్ట్ అనేది సర్కిల్గా ఫామ్ అయిపోయింది. T1 ఏమో T2కి రిక్వెస్ట్ చేసింది, T2 ఏమో T3కి రిక్వెస్ట్ చేసింది, T3 ఏమో T1కి రిక్వెస్ట్ చేసింది. ఓకే, అన్ని వెయిటింగ్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో ఇలా సర్కిల్ ఫామ్ అయితే దాన్ని మనం సర్క్యులర్ వెయిట్ అంటాం. అంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మనకు డెడ్ లాక్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే, ఈ 4 కండిషన్స్ రాకుండా చూసుకోవాలి. ఇది మనకు ఫస్ట్ ప్రివెన్షన్. అట్లాగే సెకండ్ వన్, యూజ్ ఆఫ్ టైం స్టాంప్. టైం స్టాంప్ని యూజ్ చేసి కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఎలా చూద్దాం. దెర్ ఆర్ 2 స్కీమ్స్ ఇన్ టైం స్టాంప్ బేస్డ్ డెడ్ లాక్ ప్రివెన్షన్. డెడ్ లాక్ని ప్రివెన్షన్ చేయాలంటే ఇక్కడ టైం స్టాంప్ని యూజ్ చేస్తే 2 స్కీమ్స్ ఉన్నాయంట, అవి ఏంటో చూద్దాం. అజ్యూమింగ్ దట్ టీఐ రిక్వెస్ట్ ఏ రిసోర్స్ విచ్ ఈస్ హోల్డ్ బై టీజే. టీఐ ట్రాన్సాక్షన్ టీజేకి ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తూ ఉంది రిసోర్స్ కోసం, బట్ ఆ రిసోర్స్ని టీజే హెల్డ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అంటే ఇక్కడ 2 స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వెయిట్ డై, సెకండ్ వన్ వచ్చేసి ఓన్డ్ వెయిట్. సో ఇక్కడ 2 స్కీమ్స్ ఉన్నాయి, ఒక్కో స్కీమ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ టైం స్టాంప్ స్కీమ్లో ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ప్రాసెస్లోకి ఎంట్రీ అయిందంటే దానికి ఒక టైం స్టాంప్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా టీ అనే ట్రాన్సాక్షన్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, దానికి నెంబర్ 1 అని చెప్పేసి ఒక నంబరింగ్ సిస్టమ్ అనేది అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా T1 ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చింది దానికి T2, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చింది T3 అండ్ సో ఆన్, ఒక నంబరింగ్ సిస్టమ్ అనేది అసైన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వెయిట్ డై దగ్గర చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఇఫ్ టైం స్టాంప్ టీఐ లెస్ దాన్ టైం స్టాంప్ టీజే. టైం స్టాంప్ అంటే ఇగో ఇదే 1, 2, 3 ఏవైతే ఉన్నాయో వాటిని మనం టైం స్టాంప్ అంటున్నాం. అంటే దానికి ఒక నంబరింగ్ సిస్టమ్ అనేది అసైన్ చేసింది. ఫస్ట్ ఏదైతే వచ్చిందో దానికి 1, సెకండ్ వచ్చిన దానికి 2, థర్డ్ వచ్చిన దానికి 3 అండ్ సో ఆన్. ఓకే, టైం స్టాంప్ టీఐ లెస్ దాన్ టైం స్టాంప్ టీజే ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏమవుతుంది అంటే టీఐ వెయిట్ చేయాలి, అంటే టీఐ వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ సిచ్యువేషన్ ఒకవేళ ట్రూ అయితే. ఒకవేళ ఈ సిచ్యువేషన్ మనకు ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే టీఐ ఈస్ రోల్ బ్యాక్, అంటే టీఐ టర్మినేట్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అంటే టీఐ ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. క్లియర్, ఇక్కడ వెయిట్ అండ్ డైలో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ టీఐ టీజే అనేది 2 ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. టీఐ ఏం చేసింది ఇక్కడ, టీఐ రిక్వెస్ట్ ఏ రిసోర్స్ విచ్ ఈస్ హెల్డ్ బై టీజే. టీఐ టీజేకి రిక్వెస్ట్ ఏం చేసింది, టీజే అక్కడ హోల్డ్ చేసి పెట్టుకుంది రిసోర్స్ని. అలాంటి సిచ్యువేషన్లో వెయిట్ డే స్కీమ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది ప్రాసెస్ జరుగుతుంది. అట్లాగే ఊండ్ వెయిట్, మరి ఊండ్ వెయిట్లో ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, ఇఫ్ టైం స్టాంప్ టీఐ గ్రేటర్ దాన్ టైం స్టాంప్ టీజే, మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా టీఐఏ వెయిట్ చేస్తుంది. ఈ స్కీమ్లో కూడా టీఐఏ వెయిట్ చేస్తూ ఉంది ఈ కండిషన్ ట్రూ అయితే. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే టీజే రోల్ బ్యాక్. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో టీఐ రోల్ బ్యాక్ అవుతుంది, ఇక్కడేమో టీజే రోల్ బ్యాక్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ టీజే రోల్ బ్యాక్ అయిందంటే ఏమవుతుంది తర్వాత, అంటే టీజే టర్మినేట్ అయిపోయి ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది విత్ సేమ్ టైం స్టాంప్, సేమ్ టైం స్టాంప్తో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ట్రాన్సాక్షన్. ఓకే, ఇవి కూడా మనకు డెడ్ లాక్ ప్రివెన్షన్స్. సో ఈ విధంగా కూడా మనం డెడ్ లాక్ రాకుండా ప్రివెన్షన్ తీసుకోవచ్చు. ఓకే, యూజింగ్ టైం స్టాంప్. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి టైమ్అవుట్ బేస్డ్ స్కీమ్. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. బేస్డ్ ఆన్ లాక్ టైమ్అవుట్, ఏ ట్రాన్సాక్షన్ దట్ హ్యాస్ రిక్వెస్టెడ్ ఏ లాక్ వెయిట్స్ ఫర్ ఆల్మోస్ట్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఒక ఫిక్స్డ్ టైం అనేది అలొకేట్ చేస్తుంది, అంటే ఆ టైం లోపలనే మనకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఓకే, అంటే ఆ లాక్ అనేది రిలీజ్ చేస్తుందా లేదా అనేది ఆ టైం లోపలే తెలుసుకోవాలి. ఇంకా ఏమంటుండో చూద్దాం. ఇఫ్ లాక్ ఈజ్ నాట్ గ్రాంటెడ్ విత్ ఇన్ దట్ టైమ్, ట్రాన్సాక్షన్ ఈజ్ సెట్ టు టైమ్అవుట్ అండ్ ఇట్ ఈస్ రోల్స్ ఇట్ సెల్ఫ్ బ్యాక్ అండ్ రీస్టార్ట్. సింపుల్గా ఇక్కడ T1 అనేది ట్రాన్సాక్షన్, R1 అనేది రిసోర్స్ అనుకుందాం. T1 ట్రాన్సాక్షన్ R1కి ఒక రిక్వెస్ట్ సెండ్ చేసింది, లాక్ రిలీజ్ చేయమని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేసింది. ఎప్పుడైతే సెండ్ చేస్తుందో
దానికంటూ ఒక టైం స్లాట్ అనేది అలొకేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఇక్కడ 15 సెకండ్స్ అనే ఒక టైం స్లాట్ అలొకేట్ చేశాను అనుకుందాం ఆ ట్రాన్సాక్షన్కి. అంటే ఆ 15 సెకండ్స్ లోపు లాక్ రిలీజ్ అవ్వాలి లేదా రిలీజ్ అవ్వకూడదు. లాక్ రిలీజ్ అయిందంటే ఓకే, నో ప్రాబ్లం. లాక్ రిలీజ్ అవ్వకపోతే 15 సెకండ్స్లో అప్పుడేమవ్వాలి అంటే T1 ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది రోల్ బ్యాక్ అవ్వాలి, మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి ఆటోమేటిక్గా. ఓకే, ఈ విధంగా కూడా మనం డెడ్ లాక్ని ప్రివెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏ ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ వస్తూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఏమైనా రీఛార్జ్ చేసినప్పుడు కానీ లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినప్పుడు కానీ బ్యాంక్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అంటే అది ఏమవుతుంది, ఒక 60 సెకండ్సా లేదంటే 120 సెకండ్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది ఆ టైం. ఆ టైం లోపు మనం దాన్ని యూజ్ చేస్తేనా ఓకే, లేదంటే ఏమవుతుంది అది ఎక్స్పైర్డ్ అయిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కూడా. ఓకే, సో ఒక రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు రిసోర్స్కి లాక్ రిలీజ్ చేయమని విత్ ఇన్ ది టైం 10 సెకండ్సా 30 సెకండ్సా ఏదో ఒక టైం స్లాట్ అనేది అలొకేట్ చేస్తుంది. ఆ టైం లోపల మనకు రిలీజ్ అవ్వాలి లాక్, లేదంటే రోల్ బ్యాక్ అయిపోయి మళ్ళీ రిక్వెస్ట్ సెండ్ చేయాలి, మళ్ళీ టైం స్లాట్ అలొకేట్ అవుతుంది. ఆ విధంగా మనకు ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి ప్రివెన్షన్. ఓకే, సో ఇవి మనకు డెడ్ లాక్ ప్రివెన్షన్స్. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో డెడ్ లాక్ రిక్వైరీ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో గురించి చూడండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.